వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మున్సిపాలిటీకి చెల్లించాల్సిన ఆస్తి పన్నులు ఇంకా 2 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు మున్సిపల్ కమిషనర్ శకుంతల చెప్పారు. పట్టణంలో బకాయిలు చెల్లించవలసిన వారి దగ్గర నుండి తానే స్వయంగా వెళ్లి వసూలు చేస్తూ పరిస్థితిని వివరించడం జరుగుతుందని చెప్పారు కమిషనర్. బకాయిలు చెల్లించాల్సిన వారికి వడ్డీ పడుతుందని గమనించాలని అన్నారు. ప్రజలు జప్తు దాకా వెళ్లకుండా బకాయిలు చెల్లించాలని కోరారు కమిషనర్ శకుంతల. ఈ సేవా కేంద్రాలలో గాని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో కూడా చెల్లించవచ్చునని చెప్పారు. సెలవు దినాల్లో కూడా చెల్లించే సౌకర్యం ఏర్పాటు చేసినట్లు వివరించారు కమిషనర్ శకుంతల. ఆస్తి పన్ను బకాయిలకి ఆఖరి రోజు దగ్గర పడుతుంది. మార్చి 31 ఈ సంవత్సరపు దాకా ఉన్న బకాయిలన్నీ కూడా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా కూడా మనకి 15.5 కోట్లు మన డిమాండ్ అయితే ఇంకా 2 కోట్ల వరకు దాదాపు బకాయిలు ఉన్నాయి. అందరి దగ్గరికి కూడా పర్సనల్గా వెళ్ళేసేసి కలిసి వివరించడం జరుగుతుంది. అది ట్యాక్స్ అనేది మనం ఎప్పటికైనా కట్టక తప్పదు. అంతేకాకుండా వడ్డీలు కూడా పడుతూ ఉంటే అది వడ్డీలు పడిన రోజు భారంగా మారి మరలా దాని మీద బకాయిలు పెండింగ్ పెడుతూ ఉంటున్నారు. కాబట్టేసేసి మేము మా యొక్క సిబ్బందికి వివరంగా సూచనలు ఇవ్వటం జరిగింది. బకాయిలు అన్నింటినీ కూడా వసూలు చేయమని చెప్పేసేసి కావున మా రెవెన్యూ సిబ్బంది వార్డుల్లోకి వచ్చి జప్తుల దాకా వెళ్లకుండానే ప్రజలందరూ కూడా వారు కట్టాల్సిన బకాయిలన్నింటినీ కూడా సకాలంలో చెల్లించాలని కోరుతున్నాము. టైం దగ్గరకు వచ్చింది కాబట్టి ఇంకా మీరు ఈ సేవా కేంద్రాలు అదే కాకుండా ఆఫీస్ కౌంటర్లు కూడా 24 గంటలు తెరిచే ఉంచేటట్లుగా ఏర్పాటు చేశాము. సెలవు దినాల్లో కూడా ఆఫీస్లో కౌంటర్ ఉంటుంది. మున్సిపల్ ఆఫీస్ కౌంటర్కి వచ్చేసేసి మీరు చెల్లించవలసిందిగా కోరుతూ ఉన్నాము. స్థానిక గౌతమ్ గ్రాండ్ హోటల్లో ది కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్గా ఎన్నికైన ప్రసాద్ను వారి మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వై తిరుమలరావు, చుక్కపల్లి చిన్నబాబు, అన్నాపత్రి రామ్కుమార్, రంగనాథ్ బాబు, కొంగర రమేష్, కాట్రగడ్డ శ్రీనివాస్, మంకినేని రవిశంకర్, జంపాల విద్యాసాగర్, గోపిశెట్టి శ్రీనివాసరావు, కొత్తపల్లి గోపాలరావు, ఆరిమండ్ల సుబ్బారావు, మహమ్మద్ కరీంబాయ్ తదితరులు పాల్గొని మంగమూరి హరిని ఘనంగా సత్కరించారు. నా మిత్రులు, శుభాకాంక్షలు, ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇవాళ అర్బన్ బ్యాంక్ చైర్మన్ అయిన సందర్భంగా నాకు అభినందనలు తెలియజేసుకోవడానికి చిరు సత్కారం ఏర్పాటు చేశారు. ఈ సత్కారం, ఈ అవకాశం కల్పించిన గౌరవనీయులు, శాసనసభ్యులు శ్రీ ఆల్బర్ట్ రాజన్ ప్రసాద్ గారికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయన ఇచ్చిన ఈ పదవి జిల్లాలో ఇవాళ బడుగు బలహీన వర్గాలకి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు జిల్లా మొత్తం మీద వాళ్ళ తనాల నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉన్నాయంటే ఆ ఘనత మన గౌరవనీయులు శ్రీ ఆల్బర్ట్ రాజన్ ప్రసాద్ గారికి, వాళ్ళ పార్టీ వర్గానికి, ప్రభుత్వ అధికారులకి చెందుతుందని చెప్పి భావిస్తున్నాం. మంగమూరి హరిబాబు అర్బన్ బ్యాంక్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్బంగా స్నేహితులందరం కలిసి ఇవాళ సత్కారం చేయదలుచుకొని సత్కారం చేయడం జరిగింది. మా అన్న ఆల్బర్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు మన తెనాలి పట్టణంలో చేసే అభివృద్ధి కార్యక్రమాలకి అందరం మేమందరం ఆయనకు తోడ్పాటుగా ఉంటామని, మంగమూరి హరిబాబు గారు ఇంకా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని మేమందరం కలిసి ఏ సహకారానికైనా సిద్ధమని మా స్నేహితులందరం తెలియజేస్తూ. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుండి బయటకు వచ్చేసిన సందర్భంగా ఆ పార్టీ ఏర్పాటు చేసిన దేవస్థాన కమిటీలలో బీజేపీ సభ్యులు కొనసాగటం సమంజసం కాదని తమ పదవులకు రాజీనామా చేశారు. కొలకలూరు నందివెలుగు దేవాలయాల్లోని పాలకవర్గ సభ్యులుగా కొనసాగుతున్న కాలిశెట్టి భావన్నారాయణ, తోటకూర కోటేశ్వరరావులు తమ పదవులకు రాజీనామా చేసినట్లు జిల్లా బీజేపీ కార్యదర్శి పాటిబండ రామకృష్ణ తెలియజేశారు. కొలకలూరు గ్రామంలోని శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు శివభావన్నారాయణ, నందివెలుగులోని అగస్త్యేశ్వర స్వామి దేవాలయం బోర్డు సభ్యులు తోటకూర కోటేశ్వరరావులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యోగానంద్ కిషోర్, షేక్ షబ్బీర్, కుషాల్ రాజ్ జైన్, కె లక్ష్మణ్ నాయక్, రవి తదితరులు పాల్గొన్నారు. గుడి కమిటీ మెంబర్లుగా నైతికంగా ఆ బాధ్యతల్లో కొనసాగటం కరెక్ట్ కాదని భావించి నందివెలుగు గ్రామంలోని అగస్తేశ్వర స్వామి గుడిలోని మెంబరు శ్రీ తోటపూర్ కోటేశ్వరరావు గారు, అదేవిధంగా కొలకలూరు గ్రామంలోని అగస్తేశ్వర స్వామి ఆలయంలో బోర్డు మెంబర్గా ఉన్న కాలిశెట్టి భావన్నారాయణ వీరిద్దరూ తమ పదవులకు రాజీనామా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మేము ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వారిని విషయం కోరుతూ ఉన్నాం.
మీరు మీ వ్యక్తిగత కారణాల అవ్వచ్చు, లేదా గెలవలేమో, లేకపోతే మీ రాజకీయ కారణాల వల్ల కానీ మీరు మా ఎన్డీఏలోంచి బయటికి వచ్చేసారు. నిన్నటి దాకా అన్నీ బాగున్నాయి, ప్యాకేజీ బాగుంది, ఇంతకంటే ఈ రాష్ట్రానికి ఎవరు ఏమీ చేయలేరు అని స్టేట్మెంట్లు ఇచ్చిన మీరే ఈ రోజున జగన్ ఎక్కడ ముందుకెళ్ళిపోతాడో అనో ఇంకో కారణాలతోనో యూటర్న్ తీసుకొని మళ్ళీ మాకు హోదా కావాలి, అది ఇది అని అడుగుతూ ఉంటే ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుతూ ఉన్నారు. ఈ విషయాన్ని మీరు ఈ సందర్భంగా గుర్తించవలసిందిగా కోరుతా ఉన్నాం. 2000 అగ్నిస్వామి గుడి ట్రస్ట్ మెంబర్గా నేను ఈ 2 సంవత్సరాలు కొనసాగుతున్నాను. దానికి ఈరోజు రాజీనామా చేయదలుచుకున్నాను. ఈ యొక్క రాజీనామా పత్రాన్ని 2000 ఈవో గారికి ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మరి గుళ్ళు పొలకలూరు శ్రీ ట్రస్ట్ మెంబర్గా కాళిశెట్టి భవనారాయణ గారు కూడా ఈరోజు రాజీనామా చేశారు. ఈ 2 పత్రాలు కూడా ఈవో గారికి ఈరోజు వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు గుండూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గారు, మరి అదేవిధంగా తెరాల మండల అధ్యక్షుడు యోగానంద కిషోర్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, సగర సంఘీయులకు 40 కోట్ల రూపాయల సబ్సిడీ రుణంగా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంగీకరించినందుకు తాము రుణపడి ఉన్నామంటూ సగర సంఘీయులు పేర్కొన్నారు. రాష్ట్ర సగర సంఘ సమావేశం నందరపేట కవిరాజ పార్క్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి సుబ్బారావు అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సగర సంఘం అధ్యక్షులు ఏడుకొండలు పాల్గొని ప్రసంగించారు. ఏడుకొండలు తన ప్రసంగంలో ఫెడరేషన్ సహకారంతో ఆర్థిక సహాయం పొంది వారి జీవితాలని మెరుగుపరుచుకుంటారనే సంకల్పంతో ముఖ్యమంత్రి సగరులకు ఫెడరేషన్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. తెనాలి డివిజన్ స్థాయిలో కమిటీలు వేయాలని, ఒక నిర్మాణయుతంగా సగరంలో ఉన్నటువంటి చైతన్యాన్ని వెలికి తీయాలని, వారిని తమ హక్కుల సాధన కోసం కార్యోన్ముఖులను చేయాలనేటువంటి సత్సంకల్పంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం చేసిన జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గతంలో ఇచ్చినట్టు దానికంటే కూడా ఎక్కువగా ఈ సంవత్సరం 40 కోట్ల రూపాయల సబ్సిడీ రుణం మా కులానికి ఇవ్వడానికి అంగీకరించినందుకు గాను ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ సగర సంఘం తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా సగర సంఘం ప్రధాన కార్యదర్శిగా కొండా రమాదేవిని నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సంఘం అధ్యక్షులు కె శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రామారావు తదితరులు పాల్గొని ప్రసంగించగా అనంతరం పట్టణ నియోజకవర్గ కమిటీల ఎన్నికలు నిర్వహించారు. కార్యక్రమంలో సాంబశివరావు, కృష్ణ, సత్యనారాయణ, నరసింహారావు, వెంకట సుబ్బయ్య, సుబ్రహ్మణ్యం, గోపి, బాబి, రాజా తదితరులు పాల్గొన్నారు. నాకు ఆల్రెడీ నాకు పార్టీలో కూడా నాకు ఈ లోన్ల మీదే నన్ను నెంబర్గా వేశారు ఎస్టీ ఎస్సీ మైనార్టీలు అందరికీ. అదేవిధంగా ఇప్పుడు నేను మన వాళ్ళకి మన సగర సంఘస్థులు అందరి ఇళ్ళకు పెడతాను, అన్ని ఊళ్ళో పెడతాను. నేను అలంకారంగా తీసుకొని నేను కూర్చోను వెళ్తాను, అంకులతో పాటు కలిసి కొండరామంతో పాటు కలిసి ఎక్కడికైనా వెళ్తాను. నేను మహిళలందరికీ ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా నా సొంతంగా నేనే ముందరకు వేసి అందరికీ ఇప్పటి వరకు నేనైతే చేయాలి అని నన్ను పార్టీగా ఉన్నట్టే ఉన్నాను, కానీ సగర కుటుంబ సభ్యులకి నేను దూరంగానే ఉన్నాను, కమిటీకి నేను కమ్యూనిటీకి దూరంగానే ఉన్నాను. ఇప్పుడు చెప్తున్నానండి, నేను అందరికీ కూడా మహిళలకే కాదు అందరికీ కూడా నేనున్నానని నేను ముందుకొచ్చి నా వంతు సాయంగా నేను చేస్తాను నాకు అప్పచెప్పని ఈ బాధ్యతని. అంగలకుదురు జేఎంజే కళాశాల వారి స్వధార్ హోంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కన్నెగంటి మురళీకృష్ణ 39వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత మురళీకృష్ణ కేక్ ను కట్ చేయగా మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు, జెడ్పీటీసీ అన్నాబత్తుని జయలక్ష్మి, జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సౌపాటి కిరణ్లు కేక్ ను అందించి శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు కొల్లూరు శ్రీధర్, జొన్నకూటి నీలాంబరం, ఈదర పూనచంద్, మాజీ కౌన్సిలర్ కరేటి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇదే రోజున డానీ పుట్టినరోజు కూడా జరిపారు. ప్రజాసేవలోను వ్యాపార రంగంలోను అనేక సేవలు అందిస్తున్న మురళి మరిన్ని సేవలు ప్రజలకు చేయాలని వక్తలు పేర్కొన్నారు.
కనిగంటి మురళీకృష్ణ గారు అలాగే డానీ వీళ్ళిద్దరు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వ్యాపార రంగంలో కానీ అలాగే సేవా రంగంలో కానీ మరి తెలుగుదేశం పార్టీలో కానీ చురుకైన పాత్ర పోషిస్తున్న కనిగంటి మురళి గారు ఇంకా ఎన్నో సేవాభావాలు చేయాలని అలాగే వ్యాపారాల్లో ఇంకా వృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కనిగంటి మురళీకృష్ణ గారి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగినాయి. మరి 38 నుంచి 39 సంవత్సరంలో ఆయన అడిగాడు. మరి ఆయన అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని ఇంకా దీర్ఘాయుష్మాన్ భవాని 100 సంవత్సరాలు కూడా ఇట్లాంటి పండుగలు జరుపుకోవాలని మరి మంచి ఉన్నతమైన స్థితికి రావాలని నేను ముఖ్యంగా కోరుకుంటూ ఆయన్ని ఆశీర్వదిస్తున్నాను. ఈ సందర్భంగా స్వధార్ హోంలోని అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రేణుక శ్రీనివాస్, దుగ్గిరాల యార్డ్ వైస్ చైర్మన్ చందు సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలుపరుస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద హిజ్రాలకు పింఛన్ సదుపాయం కల్పించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ శకుంతల తెలియజేశారు. అందులో భాగంగా తెనాలి పురపాలక సంఘ పరిధిలో నివాసం ఉంటున్న హిజ్రాలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరారు. వీరు మొదటగా మీసేవాలో సంప్రదించి ప్రభుత్వ ప్రజా వైద్యశాలలో ప్రతి నెల ఆఖరి సోమవారం నిర్వహించే లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడానికి అపాయింట్మెంట్ పొంది పరీక్షలు చేయించుకుని ధ్రువపత్రం పొందవలసిందిగా కోరడమైందన్నారు కమిషనర్. 18 సంవత్సరాలు వయసు కలిగిన అర్హులైన వారందరూ ఆధార్ కార్డు నకలు, తెల్ల రేషన్ కార్డు నకలు, ప్రభుత్వ ప్రజా వైద్యశాల, గుంటూరు వారి నుండి పొందిన లింగ నిర్ధారణ ధృవపత్రం, స్వీయ ధృవీకరణతో కూడిన అఫిడవిటలను జతపరిచి పురపాలక సంఘానికి అర్జీ దాఖలు పరచుకోవాల్సిందిగా చెప్పారు కమిషనర్ శకుంతల. అఖిల భారత విద్యార్థి పరిషత్ నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా ఉచిత శిక్షణ తరగతులు సమాచార కరపత్రాన్ని ఏబీవీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. స్థానిక వివేకా డిగ్రీ కాలేజ్లో ఏప్రిల్ 2వ తేదీ నుండి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉచిత శిక్షణ తరగతులు పాలిటెక్నిక్, ఏపీఆర్జేసీ, స్పోకెన్ ఇంగ్లీషుల్లో శిక్షణ ఉంటుంది. అప్లికేషన్స్ కొరకు స్థానిక ఎన్జీఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న మధుకర నిలయంలో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఎన్సీసీ ఉపాధ్యాయులు మల్లికార్జున శర్మ, ఏబీవీపీ స్టేట్ టెక్నికల్ సెల్ కన్వీనర్ హరీష్, తెనాలి విభాగ్ కన్వీనర్ భానుప్రకాష్, తెనాలి సెక్రటరీ రోహిత్ ఖన్నా, సోహిల్ ఖాన్, సాజిద్ ఖాన్, గోపి, హరికృష్ణ పాల్గొన్నారు. మన ఈ బీపీపీ విద్యార్థులు గత 10-12 సంవత్సరాలుగా ఉచితంగా పాలిటెక్నిక్ క్లాసెస్, ఏపీఆర్జేసీ క్లాసెస్, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ నిర్వహించి మధ్యతరగతి విద్యార్థులకు చాలా సాయంగా ఉండి అనేక మంది విద్యార్థులు పాలిటెక్నిక్లోను ఏపీఆర్జేసీలోను సీట్లు వచ్చేలా ప్రయత్నించి విజయం సాధించారు. ఈ సంవత్సరం కూడా వివేకా డిగ్రీ కాలేజీలో ఈ పాలిటెక్నిక్, ఏపీఆర్జేసీ, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ప్రారంభిస్తున్నారు ఉచితంగా. ఈ అవకాశాన్ని నగరంలోని కొద్దిమంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు తెలుసుకొని ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మంచి ర్యాంక్ సాధించాలని ఆశిస్తున్నాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నిర్వహించే నిర్మాణాత్మక కార్యక్రమాల్లో గత 10 సంవత్సరాలుగా ఉచిత బోధన తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ పాలిటెక్నిక్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఏపీఆర్జేసీ ఉచిత బోధన తరగతులు నిర్వహించడం జరుగుతూ వస్తుంది. ఈ సంవత్సరం కూడా స్థానిక వివేక డిగ్రీ క్యాంపస్లో 2వ తారీఖు నుంచి 2 నుంచి 5 వరకు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వరకు, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడైతే కండక్ట్ చేస్తున్నారో ఆ ఎగ్జామ్ వరకు ఉచిత బోధనా తరగతులు నిర్వహిస్తాం. 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు డిజిటల్ మార్కెటింగ్ ప్రాధాన్య వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ శేషగిరిరావు తెలిపారు. ఈ సందర్భంగా డిఎం మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ పేరిట ఒక యాప్ను సంస్థ ఆవిష్కరించిందని, దీనిని గూగుల్ ప్లేస్టోర్ నుంచి స్మార్ట్ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చునని అన్నారు. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు తమ టికెట్లు బుక్ చేసుకోవచ్చు, రద్దు చేసుకోవచ్చు, బస్సుల ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా రాకపోకల సమయాలను మరింత ఖచ్చితంగా తెలుసుకోవచ్చునని చెప్పారు. అదేవిధంగా ఈ యాప్ ద్వారా ఈ వాలెట్ను 0 బ్యాలెన్స్తో ప్రారంభించుకోవచ్చునని వివరించారు డిఎం. ప్రయాణంలో మహిళల భద్రతకు సంబంధించి కూడా ఈ యాప్లో ఒక ఆప్షన్ ఉందని, తమకు ఏదైనా ఇబ్బంది ఎదురైతే తమ ఫోన్లోని ఈ యాప్ ద్వారా చిన్న క్లిక్ చేస్తే సత్వరం వివరం ఉన్నతాధికారులకు, పోలీసులకు చేరుతుందని చెప్పారు. ఆ బస్సు వద్దకు వారు చేరుకుంటారని అన్నారు. అదేవిధంగా సంస్థ ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాలను ప్రారంభించిందని,
వాటి ద్వారా ప్రజలు ఆర్టీసీకి సంబంధించి సూచనలు సలహాలు తాము గుర్తించిన లోపాలు తెలియజేయవచ్చునని అన్నారు ఆర్టీసీ డిఎం. మొత్తం మీద ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలందించడం, వారికి మరింత దగ్గర కావడానికి సంస్థ ప్రయత్నిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమాలన్నింటినీ ఈ వారోత్సవాలలో ప్రచారం చేస్తామని తెనాలి వేమూరు నియోజకవర్గ కేంద్రాలతో పాటు అన్ని మండలాలు కళాశాలల్లో ప్రచారం చేయడానికి ప్రణాళిక తయారు చేసుకున్నామని తెలిపారు ఆర్టీసీ డిఎం శేషగిరిరావు. ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం ఒక యాప్ను డెవలప్ చేసి గూగుల్ స్టోర్లో పెట్టడం జరిగింది. మన గూగుల్ దీంట్లో ప్లేస్టోర్లో కనుక ఏపీఎస్ఆర్టీసీ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మన రిజర్వేషన్ ఫెసిలిటీ అని మనం ఇంటి దగ్గర చేసుకోవడానికి అవకాశం కలగజేస్తుంది. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మనకి టికెట్ రిజర్వేషన్ ఫ్రమ్ టు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఏ టైప్ ఆఫ్ సర్వీసు, తర్వాత ఏ డేట్కి అని మనం టైప్ చేస్తే వెంటనే అవైలబిలిటీ ఆఫ్ టికెట్స్ అనేది మన సెల్ ఫోన్లో డిస్ప్లే అవుతాయి. దాంట్లో మనకు కావాల్సిన సర్వీస్ని మనం సెలెక్ట్ చేసుకొని నంబర్ ఆఫ్ టికెట్స్ అడల్ట్ చైల్డ్ మేలు ఫిమేలు టైప్ చేస్తే కనుక రిజర్వేషన్ ఆన్ ది స్పాట్ అయిపోతుంది. ఆ రిజర్వేషన్ మన క్రెడిట్ కార్డు ద్వారా లేదా డెబిట్ కార్డు ద్వారా కానీ చేయొచ్చు. అలాగే కాకుండా ఆర్టీసీ ఈ యాప్లో ఆర్టీసీ వ్యాలెట్ అనే ఒక ఇది కూడా కలుగు చేశారు. ఈ ఆర్టీసీ వ్యాలెట్ ఏంటంటే మనం దాంట్లో కొంత అమౌంట్ని మనం స్టోర్ చేసుకుంటే 1,000-2,000 సేవ్ చేసుకుంటే ఆ అమౌంట్ ద్వారా కూడా డైరెక్ట్గా మనం టికెట్లు పర్చేజ్ చేసేటట్టు కుర్తుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.